মনে হচ্ছে মনে হচ্ছে ఇక్కడ సమ్ కాన్స్టెంట్ సమ్ నంబర్ ఆల్జీబ్రా నెంబర్ ఇంటూ
Integral cot square x dx. Integral cot square x dx. So integral cot square x. Manaki direct formula ledu. So formula ledu kabatti. Formula ledu kabatti em chestam dinni trigonometry lo unnatuvanti dinni cot square x ni integral ga maarchukovali. cosecant square x ఉన్నా అంటే cosecant square x ఉంది ఫార్ములా సో కాబట్టి ఈ cos square x ని మనం cosecant square x minus 1 కింద కన్వర్షన్ చేసుకొని ఆ తర్వాత మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం సో ఇంటిగ్రల్ దీని మొత్తం ప్లేస్ ఏ రాసుకున్నా అంటే cosecant square x minus 1 into dx dx ఉండగా మనం dx ని రాసుకుంటాం ఫార్ములా అప్లై చేయాల నేను ఇంకా ఓన్లీ cos square x ని trigonometric ఫార్మ్స్ లో మార్చుకున్నాం అంతే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం ఇప్పుడు ఇంటిగ్రేషన్ dx అప్లై చేస్తాం So integral cosecant square x dx minus integration apply as one ki integral 1 into dx 1 into dx so integral cosecant square x dx man daggara formulas icham ga monna ok sari revise cheyandi paper so cosecant square x ante em undi manaki integral cosecant square x dx equal to minus cot x plus c So minus cot x plus c. ఇక్కడ cosecant square x dx ప్లేస్ లో minus cot x రాసుకుంటాం. So minus cot x minus ఇక్కడ రాసుకుందాం. Integral 1 dx. Integral 1 dx అంటే ఎంత? Constant కి integration ఎంత అని చెప్పుకున్నాం. X constant కి అక్కడ 1 ఉన్నట్టు 1 కి integration ఎంత అంటే integral 1 dx. x plus c integral 1 dx అంటే x plus c సో 1 కి x plus c
So first change is done. Integral cosecant cot square x dx. దాన్ని మనం చేంజ్ చేసుకుంటం ట్రిగనోమెట్రీ ఫార్ములా లో కోసెకన్ స్క్వేర్ x మైనస్ 1 కని తీసుకుంటాం సో కోసెకన్ స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ dx ఇక్కడ ప్రతి టర్మ్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం ఇంటిగ్రల్ కోసెకన్ స్క్వేర్ x ఇంటూ dx మైనస్ 1 కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం 1 కి అలాగే ఇంటూ dx ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా అప్లై చేస్తాం ఒకవేళ డైరెక్ట్ ఫార్ములా ఇంకా ఇక్కడ కూడా లేదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ దాన్ని అగైన్ మనం కన్వర్షన్ చేసుకోవాలి ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్షన్ చేసుకొని అప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేస్తాం సో ఇంటిగ్రల్ కోసెకన్ స్క్వేర్ x dx అంటే మన దగ్గర ఉన్న ఫార్ములా మైనస్ cot x ప్లస్ c సో కోసెకన్ స్క్వేర్ x ప్లస్ తో మైనస్ cot x మైనస్ ఇంటిగ్రల్ 1 అంటే x dx x ప్లస్ c ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c ఇది ఒక టైప్ అన్నమాట అంటే మనకి డైరెక్ట్ ఫార్ములాస్ లేకపోతే ఫార్ములా ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ కి ఫార్ములాస్ లేవు కాబట్టి దాన్ని మనం మార్చుకొని ఆ తర్వాత ఫార్ములా అప్లై చేస్తాం డైరెక్ట్ ఫార్ములా ఉందనుకోండి ఇందా చేసిన ప్రాబ్లమ్స్ లాగా ఇక్కడ డైరెక్ట్ గా చేసేసుకుందాం సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ట్రీట్ చేయండి ఇందా ఒకటి ఇది ఒకటి రెండు మీరు నోట్ చేసుకోవాలి తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఇప్పుడు రాసుకోవడం కన్నా డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మీకు ఈజీ అవుతుంది తర్వాత మీ దగ్గర ఉంటాయి కాబట్టి నోట్ చేయొచ్చు నోట్స్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇంటిగ్రల్ x ప్లస్ 1 బై x హోల్ క్యూబ్ ఇంటూ dx ఇంటిగ్రల్ x ప్లస్ 1 బై x హోల్ క్యూబ్ ఇంటూ dx సో ఇక్కడికి వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా అప్లై చేయడానికి ఉందా లేదా అనేది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తాం డైరెక్ట్ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా లేవా అని ఒకవేళ మనకి ఉంటే డైరెక్ట్ గా అప్లై చేసుకుంటాం లేకపోతే వాటిని కన్వర్షన్ చేసుకోవాలని చెప్తాం ఇక్కడ మనకు చూడగానే x ప్లస్ 1 బై x హోల్ క్యూబ్ ఉంది సార్ ఇదంతా ఒకటే టర్మ్ అంటే కాదు ఇక్కడ ఎక్స్ అనేది ఒకటి ఉంది ప్లస్ 1 బై ఎక్స్ అనేది ఒక టర్మ్ ఉంది మొత్తాన్ని హోల్ క్యూబ్ ఉంది సో అప్పుడు ఏమనుకుంటాం అంటే దీన్ని జనరల్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఎక్స్పాన్షన్ చేసుకొని ఆ తర్వాత మనం వచ్చిన టర్మ్స్ అన్నిటికీ ఇంటిగ్రేషన్ నేను డిఎక్స్ ని అప్లై చేసుకోవాలి సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ a ప్లస్ b క్యూబ్ ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా సో దీని ప్రకారం ఫస్ట్ ఎక్స్పాన్షన్ చేస్తాం చేసిన తర్వాత ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి సో మనం ఎక్స్పాన్షన్ చేద్దాం చూడండి ఇంటిగ్రల్ a అంటే ఎంత ఉంది మన దగ్గర x ఉంది b అంటే ఎంత 1 బై x ఉంది సో వాటిని ఈ ఫార్ములాలో కన్వర్షన్ చేయండి అప్లై చేయండి అంటే x క్యూబ్ ప్లస్ 3 అనేది ఫార్ములా లోది ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బి అంటే 1 బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ బి అంటే ఎంత ఉంది ఇక్కడ మన దగ్గర 1 బై ఎక్స్ స్క్వేర్ ఏ అంటే ఎంత ఎక్స్ ప్లస్ బి క్యూబ్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ ఇది మొత్తానికి ఇంటూ డిఎక్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంటూ డిఎక్స్ ఇంకా అప్లై చేయాలి ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమైనా క్యాన్సిల్ చేద్దాం లేదు అంటే సింప్లిఫికేషన్ చేసేద్దాం సో ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ స్క్వేర్ ఈ ఎక్స్ క్యాన్సిల్ అయితే 3x ఇంటూ 1 ఇంటిగ్రల్ 3x ఇంటూ డిఎక్స్ జాగ్రత్త చూసుకోండి స్క్వేర్ ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి 1 స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఈ స్క్వేర్ అను ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి ప్లస్ 3 ఇంటూ 1 బై ఎక్స్ dx ఇంటిగ్రేషన్ ఇక్కడ జాగ్రత్త చూసుకోండి 1 బై 1 స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ 1 స్క్వేర్ అంటే ఎంత 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకి 1 బై ఎక్స్ మిగిలింది సో 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1 బై ఎక్స్ క్యూబ్ కాబట్టి 1 బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్ 1 బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్ సో ఈ స్టెప్ మళ్ళీ ఒకసారి చెప్పిన జాగ్రత్త చూసుకోండి ఎక్స్ క్యూబ్ మనకి సేమ్ ఇంటిగ్రేషన్ అని ఎక్స్ క్యూబ్ డిఎక్స్ రాసాను ఇక్కడ ఈ స్క్వేర్ అను బై ఎక్స్ క్యాన్సిల్ అయితే 3x ఇంటూ 1 కాబట్టి 3x ఇంటిగ్రల్ 3x డిఎక్స్ ప్లస్ 3 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది
డినామినేటర్ లో స్క్వేర్ అను పక్కన ఉన్నటువంటి x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/x dx ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఉంది 1 క్యూబ్ అంటే 1 ఏ కాబట్టి 1/x క్యూబ్ రాసుకున్నాం ఇంటూ dx ఇప్పుడు ఫార్ములాలో ప్రతి ఒక్క దాని ఇంటిగ్రేషన్ అప్లై చేసాము ఫార్ములాస్ అప్లై చేద్దాం ఇంటిగ్రల్ x క్యూబ్ అంటే x పవర్ n ఫామ్ లో ఉంది కాబట్టి x పవర్ n అంటే ఎంత ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1 x పవర్ n ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c సో ఆ ఫార్ములా అప్లై చేస్తే x క్యూబ్ అంటే x పవర్ 4 బై 4 అంతే కదా ఫస్ట్ చెప్పుకున్నాం పవర్ లో ఎంత ఉంటే దానికి ప్లస్ 1 ప్లస్ 1 చేయండి డినామినేటర్ లో కూడా రాయండి అదే టర్మ్ అని ప్లస్ కాన్స్టెంట్ బయట రాస్తున్నాం 3 ఇంటూ ఇంటిగ్రల్ x dx ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx కాన్స్టెంట్స్ ని బయట రాస్తున్నాం ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ dx సో ఫస్ట్ దానికి ఒకదానికి అప్లై చేసాం ఈ స్టెప్ లో తర్వాత ఈ మూడింటికి అప్లై చేయాలి కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని బయట రాసుకున్నాం సో x పవర్ 4/4 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x అంటే x పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు సో x పవర్ 1 అంటే x పవర్ n కింద కంపేర్ చేసుకోండి x పవర్ 1 అంటే x పవర్ n కింద కంపేర్ చేసుకుంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి x పవర్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 చేస్తున్నాం అంటే ఎంత x స్క్వేర్ బై 2 x స్క్వేర్ బై 2 x పవర్ 1 ఉన్నట్టు అక్కడ ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx అంటే x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ c అంటాం సో దాంతో కంపేర్ చేసుకుని x పవర్ లో 1 ఉంది అనుకోండి ప్లస్ 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఫార్ములా ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు లాగ్ మోడ్ x ప్లస్ c చూడండి ప్రతి దాంట్లో ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి మనం ఫస్ట్ చెప్పుకున్నాం స్టాండర్డ్ ఫార్ములాస్ ఫార్ములాస్ వస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్న వస్తాయి లేకపోతే రావు సో ఇంటిగ్రల్ 1/x dx అంటే లాగ్ మోడ్ x ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ మనం ఫార్ములా చెప్పుకున్నాం ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ అంటే మైనస్ 1/x ప్లస్ c అని ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ అంటే మైనస్ 1/x d మైనస్ 1/x ప్లస్ c అని అలాగే దాని పక్కన ఇంకో ఫార్ములా రాసుకోండి ఇంటిగ్రల్ 1/x క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 1/2x స్క్వేర్ ప్లస్ c ఇంటిగ్రల్ 1/x క్యూబ్ dx ఈక్వల్ టు మైనస్ 1/2x స్క్వేర్ ఇది కూడా స్టాండర్డ్ ఫార్ములా కింద ట్రీట్ చేసేస్తాం మళ్ళీ సో 1/x క్యూబ్ dx ఎక్కడన్నా ఉంటే మైనస్ 1/2x స్క్వేర్ ప్లస్ c అని రాసుకుంటాం సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంటిగ్రల్ 1/x క్యూబ్ ఉంది కాబట్టి ఏం రాసుకుంటాం అక్కడ మైనస్ 1/2x స్క్వేర్ టోటల్ అన్నిటికి కలిపి ప్లస్ c రాస్తున్నాం జనరల్ గా అయితే ప్లస్ c ప్లస్ c ప్లస్ c ప్లస్ c అని పెట్టుకుంటూ వెళ్ళాలి ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనం ఏంటంటే చివరిని ఒకసారి పెడతాం ప్లస్ సి అని ప్లస్ సి సో ఎక్స్ పవర్ 4/4 ప్లస్ 3x స్క్వేర్ బై 2 ప్లస్ 3 లాగ్ మోడ్ x ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2x స్క్వేర్ ప్లస్ సి ఇది ఇంటిగ్రేషన్ అప్లై చేయడం జాగ్రత్త చూసుకోండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మ్ లో ఉంది ఫస్ట్ సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసుకుంటున్నాం ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ ఏ ప్లస్ బి క్యూబ్ సో దాని ప్రకారం ఏ అంటే ఎక్స్ రాసాము బి అంటేనేమో 1/x రాసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసాం చేసిన తర్వాత ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి ఇంటిగ్రేషన్ dx అప్లై చేస్తున్నాం సో ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ x క్యూబ్ dx ప్లస్ ఇంటిగ్రల్ 3x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 3 ఇంటూ 1/x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ dx సో ఫార్ములా అప్లై చేసాం కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేసిన కాబట్టి ఫార్ములా దేని దేనికి అప్లై చేస్తున్నాం వెంటనే నెక్స్ట్ స్టెప్ లో ఫార్ములా అప్లై డైరెక్ట్ వస్తుంది కాబట్టి దానికి అప్లై చేస్తున్నాం ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ లో ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 4/4 ప్లస్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు నెంబర్ తో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ ఎక్స్ టర్మ్ తో మల్టిప్లై ఉంది కాబట్టి కాన్స్టెంట్ బయట రాస్తున్నాం సో 3 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ డిఎక్స్ దీనికి ఆల్రెడీ అప్లై చేసాం ఫస్ట్ టర్మ్ కి 3 ఇంటూ ఎక్స్ కి ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ అంటే మైనస్ 1/2x స్క్వేర్ ప్లస్ సి అంటున్నాం
सो इक प्लस इंटू माइनस माइनस रासकोनी प्लस सी आंसर पड़ता चवर सो इद एग्जांपल फार्मूला चूँ इन फार्मूला वो दींटे रू मूड नाग फार्मूला वाई स्टैंडर्ड फार्मूला ए प्लस बी होल क्यूब तरवा इंटीग्रेशन संबंधी फार्मूला नेक्स्ट एक्सरसाइज एक्सरसाइज 6 ओपन चेसुकोवच्चु ब्रदर्स गानी सिस्टर्स गानी लास्ट ईयर एमन्न उंटे पेज नंबर 185 एक्सरसाइज 6A एक्सरसाइज 6A एवाल्युएट द फॉलोइंग इंटीग्रल्स एक्सरसाइज 6A लो फर्स्ट प्रॉब्लम डायरेक्ट फार्मुलास मीद उन्नवि चिन्न चिन्नवि इंटीग्रल एक्स क्यूब माइनस 2x स्क्वायर प्लस 3 इंटू डीएक्स इंटीग्रल एक्स क्यूब माइनस 2x स्क्वायर प्लस 3 इंटू डीएक्स एक्स इज 6a फर्स्ट रोमन लो फर्स्ट प्रॉब्लम एवाल्युएट इंटीग्रल एक्स क्यूब माइनस 2x स्क्वायर प्लस 3 इंटू डीएक्स सो दी मन इंटीग्रेशन चेयर अंत एम चुनाव फर्स्ट आफ आल इंटीग्रल्स नी डीएक्स नी सेपरेट प्रति टर्म के अप्लाई चेस्तुन्नाम सो दट इक्वल टू इंटीग्रल एक्स क्यूब डीएक्स माइनस इंटीग्रल 2xl 3dx एम चेयल फस्ट इंटीग्रेशन अप्लाई प्रति ईच अंड एव्री टर्म की डीएक्स इंटीग्रल तो डीएक्स तो मल्टीप्लाई इप्पुडु फार्मुलास ए फार्मुलास वस्ते चूस्तां राकपोते एम चेयालि कन्वर्शन चेसुकोवालनि चेप्तां अवुना सो एक्स क्यूब अंटे एक्स पवर एन फार्म लो उंदी एक्स पवर एन डीएक्स ईक्वल टू एक्स पवर एन प्लस 1 बाय एन प्लस 1 प्लस सी एन अंटे इक्कड क्यूब उंदी काबट्टि मनं एं रायालि 4 रासुकोवालि प्लस 1 चेस्ते 4 अवुतुंदि सो एक्स पवर 4 बाय 4 ई टर्म अयिपोयिंदि इंटिग्रेशन अप्लाई चेस्तां इंक दांतो पनि लेदु माइनस ఇక 2x స్క్వేర్ ఉంది 2 ఏం చేయాలి బయట రాసుకొని ఆ తర్వాత x టర్మ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం 2 ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ప్లస్ ఇక్కడ 3 ఉంది 3 ని బయటికి తీసుకొస్తే మనకి అక్కడ x లేదు కాబట్టి అక్కడ ఎంత ఉన్నట్టు కాన్స్టెంట్ 1 ఉన్నట్టు ఎప్పుడైనా చూసుకోండి సింగిల్ టర్మ్స్ ని ఇంటిగ్రల్ 7x 7dx గాని ఇంటిగ్రల్ 3dx గాని ఇంటిగ్రల్ 2dx గాని ఇలాంటి టర్మ్స్ ఇచ్చాడంటే ఏం చేస్తాం అంటే ఆ కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తే 2 इंटू इंटीग्रल 1 डीएक्स ఉన్నట్టు అక్కడ ఇంటిగ్రల్ 1 అంటే కాన్స్టెంట్ కి ఇంటిగ్రేషన్ x అని తీసుకుంటాం సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే 2 इंटू x ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c 2 బయట రాసుకున్నాం 1 dx ఉంది 1 కి ఇంటిగ్రేషన్ x కాబట్టి 2 इंटू ఇంటిగ్రల్ 1 అంటే x ప్లస్ c అని తీసుకుంటాం సో అదే విధంగా ఇక్కడ 3 इंटू ఇంటిగ్రల్ 1 dx అంటాం सो एक्स पवर 4 बाय 4 माइनस 2 इंटू इंटीग्रल एक्स स्क्वायर इंटीग्रल एक्स पवर एन एक्स स्क्वायर एक्स पवर एन कंपेयर చేసుకుంటే n प्लस लो 2 ఉంది కాబట్టి 2 प्लस 1 बाय 2 प्लस 1 అంటే ఎంత x क्यूब बाय 3 प्लस 3 इंटू इंटीग्रल 1 అంటే ఎంత అని చెప్పుకున్నాం इंटीग्रल 1 dx इंटीग्रल 1 dx ఈక్వల్ టు x प्लस c इंटीग्रल 1 dx ఈక్వల్ టు x प्लस c सो काबट्टी इक्कड x प्लस c इच्चिन दानिकि एं चेसां फस्ट इंटिग्रेशन डेरिवेटिव अप्लाई चेसां इंटिग्रेशन dx डेरिवेटिव प्रति ईच अंड एव्री टर्म 3 टर्म्स उन्नायि कदा 3 टर्म्स नि रासुकुंटाम तर्वात इक्कड डायरेक्ट फार्मुला वस्तुंदि x पवर n फार्मुला अप्लाई चेसां इक्कड कांस्टेंट उंदि कदा 2 नि बयटिकि रासुकोनि x टर्म कि इंटिग्रेशन अप्लाई चेसां सेम अदे विधंगा इक्कड कूडा अंते कांस्टेंट उंदि कदा कांस्टेंट बयट रास्ते अक्कड 1 उन्नट्टु सो 1 कि इंटिग्रेशन x कि तीसुकुंटाम काबट्टि इंटिग्रल 1 dx अनि रासुकुंटाम सो एक्स पवर 4 बाय 4 माइनस 2 इंटू एक्स स्क्वायर अंड एक्स क्यूब बाय 3 प्लस 3 इंटू 1 डीएक्स अंटे एक्स प्लस सी फस्ट प्रॉब्लम इधे
నోట్ చేస్తున్నారో మరి స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారో జాగ్రత్తగా పెట్టుకుంటే మళ్ళీ అన్నీ ఒక దాంట్లో నోట్స్ లో రాసుకుంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఉన్న ఇంటిగ్రేషన్స్ అంటే ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ నేర్చుకుంటేనే రేపు మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 2x ఇంటూ రూట్ ఎక్స్ డిఎక్స్. 2x into root x dx, second problem, second bit, first problem, second bit, integral 2x into root x dx, integral 2x into root x and a root and the whole power 1 by 2 kind of raskunnu, so x power 1 by 2 into dx, root ni whole power 1 by 2 kind of raskochu kada raskunnu endukante constant 2 undi aa 2 ni bayata rasna ippudu jaagratha chusukondi. 2 into integral x into x power 1 by 2. ఇక్కడ ఎంత ఉన్నట్టు x power 1 ఉన్నట్టు. సో 1 ఉంది కాబట్టి ఇక్కడ రెండు బేసిస్ x కాబట్టి పవర్స్ రెండు ఏం చేసుకుంటాం యాడ్ చేసుకుంటాం. సో దట్ ఈక్వల్ టు 2 into integral x power 1 plus 1 by 2 into dx. సో 2 into integral x power ఎంత ఉంది ఇక్కడ 2 plus 1 3 by 2 into dx. So ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా వచ్చింది. ఏంటి ఆ ఫార్ములా అంటే x పవర్ n ఫామ్ లో వచ్చింది. సో ఇంటిగ్రల్ x పవర్ n అంటే ఎంత ఫార్ములా అనుకున్నాం, ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అంటున్నాం. సో ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం, 2 into ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఇంకా ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఇంటిగ్రల్ పెట్టవలసిన బ్రాకెట్ పెట్టుకోండి, x పవర్ n. సో ఎన్ ప్లస్ లో 3 బై 2 ఉంది, ఎక్స్ పవర్ 3 బై 2 ప్లస్ 1 బై 3 బై 2 ప్లస్ 1 ప్లస్ సి. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేసి నేనేం చేయాలి, ప్రస్తుతానికి అన్ని మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా మీద ఉన్నాయి, వస్తాయి తర్వాత రిమైనింగ్ ఫార్ములాస్ మీద కూడా వస్తాయి. సో ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ప్లస్ లో ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అను. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటు ఎక్స్ పవర్ 3 బై 2 ప్లస్ 1, 3 ప్లస్ 2 బై 2 by 3 plus 2 by 2 plus c. So 2 into x power 5 by 2 by 5 by 2 plus c. ఇక్కడ డినామినేటర్ ఉంది, డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం రెసిప్రోకల్ చేసుకుంటే ఈ 2 పైకి వస్తుంది, 2 into 2 ఎంత 4. So 4 x power 5 by 2 by 5 plus c. ఇది సొల్యూషన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూసుకోండి, ఇంటిగ్రల్ 2x ఇంటూ రూట్ ఎక్స్ డిఎక్స్. సో కాన్స్టెంట్ 2 ఉంది కాబట్టి బయట చేసుకుంటే రెండు ఎక్స్ట్రా వస్తాయి, బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటున్నాం, 1 ప్లస్ 1 బై 2. సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది, 2 ప్లస్ 1 3 బై 2. సో ఇక్కడికి వచ్చేలకు మనకి డైరెక్ట్ ఫార్ములా ప్రకారం వచ్చింది. సో ఫార్ములా కన్వర్షన్ అయింది కాబట్టి ఆ ప్రకారం ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కాబట్టి దానిలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అంట. సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ 5 బై 2 బై 5 బై 2, ఈ 2 కూడా న్యూమరేటర్ తీసుకుంటే 4 ఇంటూ ఎక్స్ పవర్ 5 బై 2 బై 5 ప్లస్ సి అంట. ఓకే, ఇవి 4 5 ప్రాబ్లమ్స్ అయినాయి. అవి మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ దగ్గర ఫార్ములాస్ నేర్చుకుంటూ ఫార్ములాస్ అప్లై చేయడం ఎలాగా అన్నది. ఏమన్నా చెప్పినట్లో మీకు అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను, లేదా నాకు కాల్ చేయండి, అక్కడ అర్థం కాకపోయినా అక్కడ ఆ స్టెప్ నుంచి నేను మళ్ళీ మీకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రేపు క్లాస్లో రిమైనింగ్